గత 15-20 ఏళ్ళుగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని పీడించుతున్న చాలామంది మీద మేము యుద్ధం చేసాం జనసేన తరఫున. ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద, వైసీపీ అది మన జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొనుక్కుంది చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా తనకు అధికారం లేకపోయినా తన దగ్గరున్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా, లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో కొంత ఇచ్చినటువంటి వ్యక్తి అయిన, అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన, భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ చదవాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ ఎస్ఈజెడ్ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దాంట్లో 70% ఇస్తామని ప్రామిస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం. అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించమని ఉద్యోగాలు మన దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి అరవింద ఫార్మాలో. అంతేకాకుండా ఎస్సీజెడ్లో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని, పొలాలు తీసుకున్నారు. వాటిల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు. అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు. ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు, ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది, హోటల్స్ వస్తాయి, మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి, మీరందరికీ మంచి చేస్తారు. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది. ఎవడైనా సరే యథవేషాలు వేస్తే ఆడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలుగుతాం. అవసరమైతే ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో 30,000 మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల. సో అలాంటి పరిస్థితి రానివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తలు చూసుకుంటారు. పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు. మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకు ఓటు వేసి, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడబోతున్న తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే, ఒకరిని శాసనసభకి, ఒకరిని లోక్సభకు పంపిస్తే మీకన్నీ మంచి మంచి సదుపాయాలు, మంచి అడ్వాంటేజ్ దొరుకుతుందని నమ్ముతూ మీరు ఓటు వేసుకుంటున్నాను. అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బుర్రా కృష్ణదాస్ గారికి కూడా మా కృతజ్ఞతలు. ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు.